అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా మనం ఏదైనా పని ప్రారంభిస్తున్నప్పుడు వినాయకుడిని స్మరించుకొని దాన్ని ప్రారంభిస్తే గనక ఎలాంటి ఆటంకాలు లేకుండా అది విజయవంతం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి నమ్మకం అలాంటి వినాయకుడి చవితి నాడు భక్తులందరూ కూడా వినాయకుడి విగ్రహాలని కొని పూజించి 11 రోజుల తర్వాత దాన్ని నిమజ్జనం చేస్తూ ఉంటారు సో ఇప్పటికీ ఆల్రెడీ వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించేసరికి భక్తులు కూడా వాటిని కొనుగోలు చేయడం కూడా ప్రారంభించేశారు ఇక వినాయకుడి విగ్రహం అనగానే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ విగ్రహం అతి పెద్ద విగ్రహం అని చెప్పి అందరికీ తెలుసు సో ఇప్పుడు అలాంటి ఫేమస్ అయిన ఖైరతాబాద్ విగ్రహం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము సో మనం ఇక్కడ చూస్తున్నాం కూడా ఈసారి పెట్టిన ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని ఏమంటారంటే శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి అని చెప్పి దీన్ని నామకరణం చేశారు ఎందుకంటే దీనికి పంచముఖాలు ఉన్నాయి పంచ అంటే ఐదు సో మొత్తానికి ఐదు ముఖాలు గల వినాయకుడిని విగ్రహాన్ని ఇక్కడ తయారు చేసి పెట్టారు అండ్ ఇంకా కరోనా టైంలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే గనక జస్ట్ 12 అడుగుల విగ్రహాన్ని మాత్రమే పెట్టారు ఈసారి 40 అడుగుల విగ్రహాన్ని పెట్టారు దాంతో భక్తులందరూ కూడా లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాము ఈసారి మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఇక్కడ వినాయకుడిని మనం ఏమైనా కోరుకుంటే అవి నెరవేరుతాయని చెప్పి మిస్ అవ్వకుండా వచ్చి మరి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి అసలు ఈసారి ఎన్ని అడుగులు పెట్టారు అనే ఎగ్జైట్మెంట్తో కూడా భక్తులందరూ ఇక్కడికి వచ్చి మరీ చూస్తున్నారు ఇక సెప్టెంబర్ 10 వినాయక చవితి నాడు ఇప్పటికే చాలా జనాలు వచ్చేసారు ఇంకా వినాయక చవితి నాడు కూడా ఎంతోమంది భక్తులు వచ్చి వారి కోరికలు మొక్కుకుంటారని కూడా తెలుస్తుంది అండ్ ఇంకా ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు అలాగే ఈసారి కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాము పదండి ఖైరతాబాద్ విగ్రహానికి సంబంధించి ఇక్కడ ఒక టేబుల్ వేసి కొంతమంది కూర్చొని ఉన్నారు ఖైరతాబాద్ విగ్రహం అతి పెద్ద విగ్రహం అని చెప్పి అందరికీ తెలుసు సో ఈసారి పెట్టిన విగ్రహంకి గురించి ఎన్ని అడుగులు ఉంటుంది ఏంటి మీ మాటల్లో చెప్పండి సో ఈ సంవత్సరం మనకి శ్రీ ఇక్కడ చూసినట్టయితే శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా మనకి ఈ సంవత్సరం వినాయకుడు శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా మనకి సంవత్సరం వినాయకుడు దర్శనమిస్తున్నాడు సో మనకి ఒకవైపు ఏమో కృష్ణ కాళనాగేశ్వరి ఇంకో వైపు ఏమో కృష్ణకాళి రూపంలో మనకు అవతారం ఇస్తున్నాడు ఈ సంవత్సరం మనకి 40 ఫీట్స్ ఉంటుందండి 40 అడుగుల ఎత్తులో మనకి వినాయకుడు దర్శనమిస్తున్నాడు సో ఈ సంవత్సరం కరోనా టైం కాబట్టి ప్రతిదీ సో కరోనా యొక్క సూచనలు తీసుకుంటూ మాస్కులు ధరించుకుని మొత్తము వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవన్నీ చెక్ చేసుకుని ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ వినాయక చవితిని జరుపుకోవాలని కోరుకుంటున్నాము అండ్ ఇంకా మనం ఇక్కడ చూస్తున్నాము ఈసారి పెట్టిన విగ్రహం వచ్చేసి పంచముఖ వినాయక స్వామి అనమాట ఒక పక్కనేమో కృష్ణకాళి అమ్మవారు ఉన్నారు ఇంకో పక్కన కాళ నాగేశ్వరి అమ్మవారు ఉన్నారు అది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు ఇంకా జరగాల్సిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి పెయింటింగ్ వేయడం అలాగే చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు గరుత్మంతుడి విగ్రహం నంది విగ్రహం సింహం విగ్రహం అలాగే కృష్ణకాళి అమ్మవారిది కాళ నాగేశ్వరి అమ్మవారిది వీళ్ళందరి విగ్రహాలు కూడా ఉన్నాయి ఒక వినాయకుడి విగ్రహం కాకుండా ఈ విగ్రహాలన్నీ కూడా పెట్టడం వల్ల వచ్చిన భక్తులందరికీ కూడా చాలా ఉల్లాసంగా ఎంతో ఆనందంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇంకా ఇక్కడ కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ నమ్మకం అయితే ఉంది సో భక్తులందరికీ వచ్చి ఇక్కడ ఈసారి ఎన్ని అడుగులు విగ్రహం పెట్టారు ఎందుకంటే కరోనా టైం లాస్ట్ ఇయర్ వచ్చేసరికి జస్ట్ 12 అడుగుల విగ్రహాన్ని మాత్రమే పెట్టారు ఈసారి మరి 2019లో చూసుకుంటేనేమో 61 అడుగుల విగ్రహాన్ని పెట్టారు మరి ఈసారి ఎన్ని అడుగులు పెడతారు అని ఎగ్జైట్మెంట్తో కూడా భక్తులందరూ వచ్చారు ఇక్కడ మొత్తానికి 40 అడుగుల విగ్రహాన్ని పెట్టారు ఇక అలాగే వారి కోరికలు ఏమున్నాయి అవి కూడా కోరుకొని నెరవేరాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఇక్కడ అండ్ ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఇక్కడ కొంచెం ట్రాఫిక్గా కూడా ఉంది ఎందుకంటే భక్తులందరూ రావడంతో అండ్ ఇంకా ఇక్కడ కాళ నాగేశ్వరి అమ్మవారిది మనం చూస్తున్నాం ఇప్పుడు దానికి ఇంకా అమ్మవారికి పెయింటింగ్ వేస్తున్నారు ఆకుపచ్చ కలర్తో అమ్మవారికి పెయింటింగ్ వేశారు అండ్ ఇంకా ఇప్పుడు స్కిన్ కలర్ పెయింటింగ్ వేస్తున్నారు మనం క్లియర్గా చూడొచ్చు అమ్మవారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉంది అనేది చూడంగానే అసలు కళ్ళకు కట్టేలాగా చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు అండ్ ఇంకా ఈ బొమ్మల్ని చిత్రీకరించిన వాళ్ళు కూడా కళా నైపుణ్యులనే చెప్పుకోవాలి ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా రియల్గా అమ్మవారు ఎలా ఉంటారో అలానే చిత్రీకరించారని కూడా చెప్పుకోవచ్చు మనం వారు ఇక్కడ పెయింటింగ్ వేస్తూ కూడా మనకి కనిపిస్తున్నారు అలాగే వినాయకుడి విగ్రహం పక్క కృష్ణకాళి అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ అమ్మవారి విగ్రహం మనం చూస్తున్నాము ఒక భక్తురాలు అమ్మవారికి పాదాభిషేకం చేసి ఆమె కోరికలు మొరపెట్టుకుంటుంది బాధలు కానీ కోరికలు కానీ ఏమైనా ఉంటే కనుక వాటిని నెరవేర్చమ్మా అన్నట్టుగా చాలా చక్కగా ఇక్కడ విగ్రహాలను అయితే చిత్రీకరించారు
అండ్ ఈ విగ్రహానికి కూడా ఇంకా పెయింటింగ్ వేస్తున్నారు. అండ్ అలాగే ఇక వినాయకుడు విగ్రహానికి వస్తే ఇదిగోండి ఇక్కడ నంది విగ్రహము, ఎదురుగా గరుత్మంతుడు విగ్రహము, సింహం విగ్రహం కూడా ఉంది. సో ఈ విగ్రహాన్ని చూడాలంటే నేను తల పైకెత్తి మరీ చూడాల్సి వస్తుంది. 40 అడుగుల విగ్రహం కాబట్టి ఆబ్వియస్గా ఎవరైనా సరే ఇంకా పైకెత్తి చూడాలి. నిజంగా ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలామంది ఎవరైతే చూడలేదో వారందరూ కూడా ఒకసారి వచ్చి వీక్షించి వారి కోరికలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా నెరవేరాలని కోరుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఖైరతాబాద్ విగ్రహాన్ని చూడడానికి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ ఖైరతాబాద్ కరోనాని దృష్టిలో పెట్టుకుని 40 అడుగులు చేస్తున్నారు, ఇక వారి మాటల్లో ఏంటో తెలుసుకుందాము. నమస్తే అండి. ఇదే మీరు మొదటిసారి రావడమా లేకపోతే ఇంతకు ముందు కూడా వస్తున్నారా? ఇది మొదటిసారి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఫస్ట్ టైం రావడం వలన ఇలా చాలా నాకు సంతోషం అనిపించింది. ఇంకా ఇది చూసి మా ఫ్రెండ్స్ని బిడ్డ తీసుకొని వస్తారని కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఫస్ట్ టైం వచ్చాను అన్నారు, ఇంకా అనుభూతి ఎలా ఉంది మీకు? మీ మాటల్లో చెప్పలేదా? చెప్పలేము, చాలా మంచిగా ఉంది, సంతోషం ఉంది లోపల. ఓకే, అండ్ అలాగే ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి అంటారు, మీరు ఏమైనా కోరుకున్నారా? నేనేం కోరుకోలేను. అంటే ఇలా చాలా మంది హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు వస్తారని తెలుసుకున్నాను, అలాగే నేను బిడ్డ వచ్చి ప్రయత్నం చేద్దామని వచ్చాను. అండ్ ఇంకా ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, ఒకసారి పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చిన్న, హాయ్ చిన్న, ఎలా ఉన్నావు? బాగున్నానండి. బాగున్నావా? ఇదే ఫస్ట్ టైం రావడమే? ఇంతకు ముందు వచ్చావా? ఇంతకు ముందు కూడా వచ్చాను. ఓ అవునా, మరి ఇంతకు ముందుకు వచ్చినప్పుడు ఇప్పటికి నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగనిపించింది. అప్పుడు కొంచెం హైట్ ఉంది. ఇంకా హైట్ ఉంది, ఇప్పుడు తగ్గింది అంటావు? అప్పుడుది బాగుందా, ఇప్పుడుది బాగుందా? ఇప్పుడుదే బాగుంది. ఇప్పుడుదే బాగుందా? దేవుడు ఎలా ఉన్నా బాగుంటాడు కదా. ఓకే శ్రీనిష్, ఓకే శ్రీనిష్, ఇదే ఫస్ట్ టైం రావడమా? సెకండ్ టైం. సెకండ్ టైం, ఎలా అనిపిస్తుంది నీకు? మంచిగా ఉంది. మంచిగా ఉందా? మరి కరోనా టైం కదా, మాస్క్ పెట్టుకోలేదే? ఓ పెట్టుకొని శానిటైజ్ చేసుకున్నారు, సూపర్. మరి కోరుకున్నావా దేవుణ్ణి? ఏమని? మంచి చదువుకోవాలని, కరోనా వెళ్ళిపోవాలని. రుద్ర మహాగణపతి 40 అడుగులు, గత సంవత్సరం చూసుకుంటే 12 అడుగులు వినాయకుని పెట్టాము. కరోనా ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా జాగ్రత్తగా తీసుకుంటూ మాస్క్ శానిటైజర్ మరి ప్రతి భక్తుని దగ్గర ఉండాలని భక్తులు మేము చెప్పడం జరిగినది. వాలంటీర్లను ఏర్పాటు చేశాము 150 మంది వాలంటీర్లని. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ, వాటర్ వర్క్స్, గవర్నమెంట్ సహకారాలతో మా టీటీఆర్ అన్నకు, మున్సిపల్ శాఖ మంత్రికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. శిల్పి రాజేందర్ గారు 150 మంది కళాకారులతో ఈ వినాయకుడు చేయడం జరిగినది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వారు 2 నెలల నుంచి వినాయకుడు పెట్టడం జరిగింది, వినాయకుడు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా వారి ఎంబడ ఉంటూ మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు ఇక్కడ ఖైరతాబాద్ చౌరస్తాలో మార్కెట్, ఖైరతాబాద్ మార్కెట్, మీరా టాగి, టెలిఫోన్ భవన్, ఇక్కడ ఐఎంఎస్ థియేటర్ దగ్గర 4 దిక్కులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పద్మశాలి సంఘం వినాయకం పండుగ రోజు 10వ తారీఖు ఉదయం 7:30 వారి సంఘం వాళ్ళు ఇక్కడికి వచ్చి మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ అధ్యక్షుడు పద్మశాలి సంఘం గుర్రం కొండయ్య గారి, ఖైరతాబాద్ అధ్యక్షులు 60 అడుగుల కడువ వేయడం జరుగుతుంది. వినాయకుడు 60 అడుగుల జంజంబి పెట్టడం జరుగుతుంది, 60 అడుగుల గర్కమాలవి పెట్టడం జరుగుతున్నది, 25 కిలోలు లడ్డూవి పెట్టడం జరుగుతుంది. పద్మశాలి సంఘం మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో మరి గుర్రం కొండయ్య గారి ఆధ్వర్యంలో మరి పద్మశాలి ఊరేగింపుతో, పెద్ద ఊరేగింపుతో పండుగ రోజు 7:30 వారికి స్వాగతం, సుస్వాగతం. ఖైరతాబాద్ గణేష్ కమిటీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా వారికి పద్మశాలి సంఘానికి మేము ధన్యవాదాలు చెబుతున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు అన్ని విధాలుగా హెల్త్ డిపార్ట్మెంట్ భక్తులకు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తుందో మేము 2 బండ్లు ఏర్పాటు చేసాం గత సంవత్సరం, ఈ సంవత్సరంది అలాగనే ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 మూలల నుంచి యావత్ ప్రపంచంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కాలు పెట్టిన తర్వాత వాళ్ళకి ఎంతో సంతోషం కలుగుతుంది, వాళ్ళకి ఎంతో ఆనందం ఉంటుంది. ఏదైతే ఆరోగ్యం వాళ్ళకు పరిస్థితి బాగాలేకున్నవి వాళ్ళకు ఆనందంగా ఉంటుంది. అట్లాంటి పవర్ఫుల్ శక్తి పుణ్యస్థలము ఖైరతాబాదు యావత్ భారతదేశం చూస్తారు. ఊరేగింపు 19వ తారీఖు వెళ్తుంది వినాయకుడు. ఆ ఊరేగింపులో గత సంవత్సరం చాలామంది పాల్గొన్నారు, వారికి ఎంతో సంతోషంగా ఇక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి ఊరేగింపు
మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటరేట్ సెక్రటరేట్ పవర్ సెక్రటరేట్ నుంచి లింబిని పార్క్ నుంచి ఎన్టీఆర్ పార్క్ అంతవరకు బయలుదేరుతూ అక్కడ ఆ వినాయకుని అక్కడ ఒక గంట సేపు ఆపి మరి వెల్డింగ్ కార్యక్రమం కానీ పూజ కార్యక్రమం కానీ జరుగుతుంది. అక్కడ జరిగిన తర్వాత వినాయకుని పూజ చేసి అక్కడ నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా గత సంవత్సరము ఒక 10 లక్షలు వచ్చారు. ఈ సంవత్సరానికి కొద్దిగా రద్దీ పెరగవచ్చు, కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వాలంటీర్ వాళ్ళని గమనిస్తూ మాకు మీడియా మిత్రులు మీడియా బ్రదర్స్ ఆల్ పేపర్ రిపోర్టర్లు మాకు గత సంవత్సరం 6-7 సంవత్సరాల నుంచి సహకరిస్తున్నారు. యూట్యూబ్ వాళ్ళకి సహకరిస్తున్నారు, వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ పొద్దుననక రాత్రిననక మా కంటికి కనిపిస్తూ చూపిస్తూ వారు మాకు వాళ్ళ సేవలు మేము వినియోగించి వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు ఖైరతాబాద్ బిల్డర్ రమేష్. వినాయక చవితి అంటే విగ్రహాలే మెయిన్, అది కూడా హైదరాబాద్ లో ఖైరతాబాద్ విగ్రహంకి అతి భారీ విగ్రహం ఎక్కడ ఉంది అంటే ఖైరతాబాద్ అంటారు. అండ్ ఇంకా ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ కూడా ప్రారంభం అవుతుంది అన్నారు, మీరు జాగ్రత్తలు అన్ని తీసుకున్నారు, అలాగే వచ్చిన భక్తులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. 1954 నుంచి వినాయకుని పెడుతున్నాము, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్క అడుగు నుంచి ఇక్కడ మొదలు పెట్టాము, ఒక్క అడుగు నుంచి ఇవాళ వినాయకుడి 40 అడుగులు ఈ సంవత్సరం. కరోనా ఉంది కాబట్టి తగ్గించాం. మేము పబ్లిక్ దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ మంచిగా ఉండాలి. ఈసారి కరోనా పోవాలని మనస్ఫూర్తిగా భక్తులు మొక్కుతూ ముందుకు పోవాలని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. అండ్ అలాగే ఈసారి నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు సార్? హైదరాబాద్ నుంచి ఊరేగింపు బయలుదేరుతుంది. ఇక్కడ ఉదయం 9 గంటల బయలుదేరుతుంది. అక్కడ వినాయకుని సాగర్ లోపల 12 గంటల లోపలనే మేము నిమజ్జనం కార్యక్రమం అయ్యేటట్టు చేస్తాం, తొందరగా అయ్యేటట్లు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాండవ భక్తులు పాల్గొంటారు. గత సంవత్సరం నేను ఇక్కడ 40 సంవత్సరాల నుంచి సేవ కార్యక్రమంలో పాల్గొంటాను. మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు ఇక్కడ ఉంటా వినాయకుని సేవలో పాల్గొంటూనే ఉంటాను. సింగారి సుదర్శన్ గారి ఆధ్వర్యంలో మాకు శంకరయ్య గారు పెడుతుండే ముందు వినాయకుడు, ఆ తర్వాత వాళ్ళ అక్క అందరు కలిసి ఇక్కడ సేవ కార్యక్రమం పాల్గొంటారు. దర్శనం మేమందరం కలిసి పనిచేస్తాం. సింగారి సుదర్శన్ 40 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకుంటున్నట్లు మన భక్తులు ఏదైతే కోరుకుంటారో మనసులో ఎన్నో మంచి జరిగినాయి. ఆనందం మా ఖైరతాబాద్ ప్రజలకి ఆనందం, వాళ్ళు వచ్చి పాల్గొంటారు. భక్తులు ఒకరోజు సేవ కార్యక్రమంలో పాల్గొంటారు, భక్తులు ఎక్కడి నుంచో నలుమూల నుంచి వస్తారు, వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాము. అండ్ అలాగే కరోనాని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఎక్కడ విగ్రహాన్ని అక్కడే నిమజ్జనం చేయాలని కూడా అనుకుంటుంది, దానికి మీరేమంటారు? మేము ప్రభుత్వానికి సహకరిస్తాము. మేము గమనించి ప్రజలు భక్తులు ఎలా కోరుకుంటే అలాగనే మేము ముందుకు పోతూనే ఉంటాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాము. మా కమిటీ వారితో మీటింగ్ పెట్టుకొని మేము ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా పోతే ముందు బాగుంటుందో ఒకరోజు ముందు మేము మీటింగ్ పెట్టుకుంటాం. ఊరేగింపు ఆ విధంగా మేము ముందుకెళ్తాం. ఒకరోజు 2 రోజులు ముందు మీటింగ్ పెట్టుకొని మేము ముందుకు వెళ్తాం మా కమిటీతో, ఆ నిర్ణయం తీసుకుంటాం. ఈ 11 రోజులు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. 19వ తారీఖు వినాయకుని ఊరేగింపు వెళ్తుందండి, 10వ పూజ, 19వ తారీఖు వెళ్తుంది వినాయకుని ఊరేగింపు. వినాయకుని ఊరేగింపులోకి అందరు రావద్దని చెప్తారు, ముసలోళ్ళు రావద్దు, పిల్లలు తీసుకురావద్దు, శానిటైజర్ పెట్టుకోవాలి, మాస్కులు ధరించాలి. భక్తుల మీద ఒక చూపు అనేది పెడతాం మేము, ఒక 200 మంది వాలంటీర్లు పెడతాం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. అడుగు అడుగున మీడియా వారికి మాకు కోఆపరేట్ చేశారు, గత సంవత్సరం ఒక 5-6 సంవత్సరం చేస్తున్నారు వారు. మా మీడియా కానీ యూట్యూబ్ కానీ ప్రెస్ రిపోర్టర్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో మాకు వాళ్ళ సహాయ సహకారాలు ఎంతో అందుతూ మాకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయ సహకారాలు అందించారు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుతున్నాం. మున్సిపాలిటీ వాటర్ మా కేటీఆర్ అన్న గౌరవైన ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం 5-6 సంవత్సరాలు అవుతుంది, 5-6 సంవత్సరాలకి హిందూ ముస్లిం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మతతత్వం అనేది అందరు కలిసిమెలిసి హిందూ ముస్లిం దర్గా ఉంది, దర్గా వాళ్ళు సేవ కార్యక్రమం పాల్గొంటారు. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ వాలంటరీగా చేస్తారు, వాళ్ళు అందరు సంతోషంగా హాయిగా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి. గవర్నమెంట్కు మేము ప్రత్యేకంగా మేము గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఈసారి వినాయక చవితి హడావడి అది ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసారు కదా. ఇక్కడ ఖైరతాబాద్ విగ్రహాన్ని చూడడానికి చాలా మంది వచ్చారు. అండ్ ఇంకా వారితో మాట్లాడి కూడా అసలు వారి ఎగ్జైట్మెంట్ ఏంటి ఎలా ఉంది కూడా మనం తెలుసుకున్నాము. అండ్ ఇంకా ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ కూడా రాబోతుంది అని చెప్పి కూడా మనకి తెలుస్తుంది, థర్డే కాకుండా 4th 5th కూడా వస్తుంది అంటున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు ఇక్కడ ఖైరతాబాద్ విగ్రహం దగ్గర తీసుకుంటున్నారో కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకున్నాము. మొత్తం 150 మంది వాలంటీర్లను పెట్టారు, ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ పెట్టారు, ఒకవేళ ఎవరికైనా
కరోనా ఏమైనా సింప్టమ్స్ కనిపించినా కూడా వారిని సెపరేట్ గా అక్కడ హాస్పిటల్స్ లాంటివి కూడా నిర్మించారు ఇంకా వాళ్ళని అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అవన్నీ కూడా జాగ్రత్తలు మొత్తానికి తీసుకున్నారు సో భక్తులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు అలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా ఇక్కడ తీసుకున్నారు అండ్ ఇంకా దూరం నుంచి కూడా ఇంతకు ముందు అయితే దూర ప్రాంతాల నుంచి కూడా చూడడానికి చాలా మంది జనాలు వచ్చేవారు కరోనా టైం కాబట్టి చాలా మంది రాకపోవచ్చు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి మరి వీక్షిస్తున్నారు ఇప్పటికే వీక్షిస్తున్నారు అది మనం కూడా చూసాము వారి మాటల్లో కూడా తెలుసుకున్నాము ఇక మొత్తానికి ఇక్కడ ఖైరతాబాద్ విగ్రహం దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది చూసేసాం కదండి ముందు అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి ధన్యవాదాలు